అది అనుభవం అన్నమాట ఆ ఢామన్ మొత్తం పేల్స్తుంది అందుకోసమే అప్పుడే పేల్స్తాం మేము ఆ దివ్య సౌందర్యాన్ని ఎప్పుడు వినిపిస్తారు ఎప్పుడు కనిపిస్తారు తన గళమేణి అదృష్టం మాకు ఇప్పుడు లేదా అది బాగా ఆటం బాంబ్ లెవెల్ లో అక్కడ బాగా తయారైనప్పుడు అది వేస్తాం అప్పుడు అంతేనా అప్పుడే పేల్దానికి అంతే సరే నవాబ్ ప్లీజ్ కమ్ சஞ்சானே ரோனே தானே ஏனாரோ அவதுன்மகரானே அம்மி லொம்பாரோ வோ சுகுமாரி வோ சுங்காரி நாலகாரி நீ வோ சுகுமாரி ஏ குமாரி ஏ குமாரி ஏ குமாரி ஏ குமாரி 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 ప్రేమరెక్కి మొక్కి పక్క చిక్కెని కుమారి నా గుండె కొప్పి రొప్పి కురుము సుందరి కుమారి నా మాటల కడలి మండి ఎండేని కుమారి నా ప్రేమరెక్కి మొక్కి పక్క చిక్కెని కుమారి నా గుండె కొప్పి రొప్పి కురుము సుందరి కుమారి నా మాటల కడలి మండి ఎండేనే నే ఓడిపోయాననుకుంటేనే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే ప్రకుమారి సుకుమారి నా మనసొక్క విరిమడి విరులలో అలజడి కుమారి నా ప్రేమ వెక్కి మొక్కి పక్క చిక్కెని కుమారి నా గుండె గొప్పి రొప్పి కురుము సున్నరి కుమారి నా మాటల కడలి మండి ఎండే సంజానే రోనే రాణి నేనాను అవరుంబగరానే అంబి లంబాను సంజానే రోనే రాణి నేనాను అవరుంబగరానే అంబి లంబాను ప్రేమ భాషరాని మొగవాడి వాడి పోగుచున్నా ఇటు చూడవేవో దోసిలి నిండా పూపులు నింపి పోవెల కోసం వెతికిన పూవలను సరి పూజను చేసి కోరికడుగుట మరిసిన ఆ దేవుని కన్నా బలభగువాడు వేరొక ఉన్నాడులే కళ్ళను చూసి బలపును తెలిపే ధైర్యం కలవడు అదడే అదడే ఓ కుమారి నా ప్రేమ రెక్కి మొక్కి పక్క చిక్కెని కుమారి నా గుండె గొప్పి గొప్పి కురుము సున్నరి కుమారి నా మాటల కడలి మండి ఎండే నే ఓడిపోయాననుకుంటేనే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే ప్రకుమారి సుకుమారి నా మనసుక విరిమడి విరులలో అలజడి కుమారి ఈ పాటకి వేరేలా మారిపోయింది పృథ్వీలో కూడా ఒక అపరిచితుడు ఉన్నాడు అనమాట కదా ఒకసారి రాము ఒకసారి రేమో నిజంగా ఇప్పుడు రాములాగే పాడావు సో గొంతు మార్చి మరీ గమ్మత్తు చేశాడండి బాగుందా నిహాల్ గారు మీ నవాబ్ గారి పాట ఎంత బాగా నచ్చింది మీకు బాగా పాడాడు ఎందుకంటే ఇది ఒక దీనిలో ఒక వెటకారంతో పాటు సంగీతం మిళితమైనటువంటి పాట ఇది రెండు బాగా మిక్స్ చేసి బాగా పాడాడు
శంకర్ మహాదేవన్ గారి వాయిస్ శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట మళ్ళీ మనం రిప్రొడ్యూస్ చేయాలంటే అంత ఎనర్జీ అంత వాల్యూమ్ కావాలి కానీ తన పరిధిలో చాలా బాగా పాడాడు హి డిడ్ ఇస్ వెరీ వెరీ లెవెల్ బెస్ట్ పృథ్వీ అదరగొట్టాడు బట్ ఇప్పుడు మన జడ్జెస్ అదరగొడతారా లేదా చూద్దామండి హేమచంద్రగా Yeah, it was good. Nothing to say much. Yeah, nothing to say. Meeku antaga nachaled anukuntunna telusu. It was good. It was good. Yeah, not that impressive, but it was impressive. Good. Okay. Like this. Venugar, meer cheppandi. Prithvi. Sir, actually paata nenu tena voice lo chaala saalu vinnanu. Telusu ante ee paata chaala saalu paadadu chaala chotla nenu vinnanu actually. Anta mundu nenu vinna daniki kontha తగ్గింది అనిపించింది కానీ బట్ ఓవరాల్ గా ఇట్ వాస్ గుడ్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సార్ ఇట్ వాస్ నాట్ ఆల్ ది బెస్ట్ గుడ్ నాట్ వెరీ గుడ్ రైట్ ఎనీవేస్ మన రవిని పిలుద్దామా మార్క్స్ చూద్దాం సో పల్లవ ఫైటర్స్ రవి ప్లీజ్ కమ్ సో ఇందులో ఈ రౌండ్ లో ఎవరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారో చూద్దామండి మరి ఆల్రెడీ టై పడింది 26-26 సో ఈ రౌండ్ తర్వాత ఆ టై బ్రేక్ అయ్యి ఎవరో ఒకరు కాస్త ఎక్కువగా ఎవరో ఒకరు కాస్త తక్కువగా ఉండొచ్చు మరి ఏ టీం గెలుస్తుందో చూద్దామండి ఈ రెండో రౌండ్ చివరిన ముందుగా పల్లవ ఫైటర్ స్కోర్ చూసుకుందాం లెట్ సీ రవి స్కోర్ థర్డీ మార్క్స్ కి హేమచంద్ర గారు వేణు గారు మాలవిక గారు 24 వస్తాయి రఘు కుంచే గారు మాత్రం 23 ఇచ్చారు సో యావరేజ్ స్కోర్ చూద్దామా రవి యావరేజ్ స్కోర్ ప్లీజ్ 24 కొద్ది పరిస్థితి ఏంటో చూద్దాం నైజాం నవాబ్స్ ఆధిక్యంలో ఉన్నారా లేదా నైజాం నవాబ్స్ ఇంకా తగ్గారా లేదా మళ్ళీ టైప్ అయిందా ఏమైనా జరగొచ్చండి చూద్దాం నైజాం నవాబ్ స్కోర్ ప్లీజ్ హేమచంద్ర గారు రఘు కుంచు గారు మాలవిక గారు 25 మరి యావరేజ్ స్కోర్ 25 ఒక్క మార్కు ఆధిక్యంలో ఉన్నారు నైజాం నవాబ్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ రెండో రౌండ్ చివరిన మీరే గెలుపు వైపు మొగ్గుతున్నారు Yeah. So are you happy? Kumar, yeah. Obviously. మరి మూడో రౌండ్ లో ఏం జరగబోతుంది? ఏమన్న ప్రెడిక్ట్ చేయొచ్చా మేము? తప్పకుండా అంటే ప్రెడిక్షన్ వద్దులేండి. ఎందుకంటే ప్రెడిక్షన్ అయితే మళ్ళీ అది రాంగ్ ప్రెడిక్షన్ అయితే చచ్చిపోతాం అందుకోసమే. డెఫినెట్ గా విల్ డెఫినెట్లీ డు ఎ లెవెల్ బెస్ట్. ఓకే. సో కంగ్రాట్స్ ప్రిథ్వీ. థాంక్యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ రవి. స్వర సంగ్రామంలో 40 మార్కుల కోసం పల్లవ ఫైటర్స్ అండ్ నైజాం నవాబ్స్ ఎలా పోటీ పడతారో చూద్దాం. ఒక విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అమోల్ సంగీత మహాయుద్ధంలో చెగుతాయి